హలో అందరికి నమస్కారం నా పేరు కావ్యవాన్పల్లి మీరు చూస్తున్నారు పంచతంత్ర టీవీ నందమూరి కళ్యాణ్ రామ్ హీరోయిన్ సంయుక్త మీనన్ జంటగా నటిస్తున్న తాజా చిత్రం డెవిల్ ఈ చిత్రాన్ని నవీన్ మేడారం దర్శకత్వం వహిస్తూ ఉన్నారు ఈ సినిమా పిరియాడిక్ డ్రామా చిత్రంగా తెరకెక్కిస్తూ ఉన్నారు బ్రిటిష్ గూఢచారి కళ్యాణ్ రామ్ ఇందులో నటిస్తూ ఉన్నారు ఇప్పటి వరకు ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్ వీడియో ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి ఈ చిత్రం ఈ ఏడాది నవంబర్ ఇరవై నాలుగున ప్రేక్షకుల ముందుకు రాబోతుంది ఎలాంటి విభేదం లేకుండా సినిమా రిలీజ్ అవుతుంది అను కుంటే ఈ రోజు సరికొత్త పోస్టర్ వలన సినిమా పెద్ద వివాదంలోకి వెళ్లినట్టు తెలుస్తోంది అసలు వివాదం ఏమిటంటే నిర్మాత అభిషేక్ నాయర్ డైరెక్టర్ నవీన్ పేరును తీసేసి ఆ స్థానంలో ఆయన పేరు పెట్టుకున్నారు అయితే డైరెక్టర్ పేరును తీసేసి చాలా మంది మొదటి నుంచి సినిమా చేసేవారు చాలా మంది ఉన్నారు కానీ అలా కాకుండా నవీన్ మూడేళ్ల కష్టానికి ఆ పేరు తీసేసి చివరిలో అభిషేక్ తన పేరును వేసుకున్నట్లు సమాచారం ఈ వివాదం పైన నవీన్ సన్నిహితులు ఏమన్నారంటే సిమ్ అనే సినిమా వచ్చి అభిషేక్ నవీన్ కు అవకాశం ఇచ్చారు ఈ చిత్రం ఫస్ట్ లుక్ రిలీజ్ అవ్వడంతో భారీ రెస్పాన్స్ రావడంతో కళ్యాణ్ రామ్ కూడా హ్యాపీగా ఫీల్ అయ్యారట అభిషేక్ రైటర్ శ్రీకాంత్ మెచ్చడంతో నవీన్ కు స్క్రీన్ ప్లే డైరెక్షన్ ఇద్దామనుకున్నారట అలాగే ఇవ్వడం జరిగిందంట కూడా ఇప్పుడే నవీన్ కు ఇబ్బందులు మొదలయ్యాయని సమాచారం దీంతో అభిషేక్ నవీన్ ని వేధించడం మొదలు పెట్టారట ఎలాగోలాగా ఈ సినిమాని పూర్తి చేయాలని పట్టుదలతో పూర్తి చేశారని తెలిపారు ఆ తర్వాత ఒక ప్రొడ్యూసర్ నవీన్ కి కోటి రూపాయలు అడ్వాన్స్ ఇవ్వడం జరిగిందట అయితే ఎటువంటి అగ్రిమెంట్ లేకుండా డబ్బులు ఇవ్వడంతో అందులో సగం డబ్బు తనకు ఇవ్వాలని అభిషేక్ ఒత్తిడి పెంచాడట నవీన్ కి అలా నవీన్ చేసేదేమీ లేక అభిషేక్ కు ఎదురు తిరగకపోవడంతో ఇలా పగ తీర్చుకున్నారని తెలియజేస్తున్నారని తెలియజేస్తున్నారు నవీన్ సన్నిహితులు థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పంచతంత్ర టీవీ